పవర్కి దూరమైంది. ఆనాడు చంద్రబాబు నాయుడు తన యాక్సిడెంట్ అయింది కాబట్టి తను ముందస్తు ఎన్నికలకు వెళ్తా వెంకయ్యనాయుడు ద్వారా అద్వానీతో చెప్పించి వాజ్పేయి మీద ఒత్తిడి తెప్పించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు ఏడాది ముందు. ఆ శేషన్ పుణ్యం అనేది 6 నెలలు లేట్ పడింది. దాని ఎఫెక్ట్ ఎంత నష్టపోయారు వాళ్ళు, 10 సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యారు. అప్పటికి అండర్ వర్క్లో ఉన్నాయి రింగ్ రోడ్ హైవేలు ఇట్లాంటి, అది పూర్తి చేశాక వెళ్ళుంటే అది చెప్పుకోవడానికి వీలుండే, లేకపోతే దేశం వెలిగిపోతుంది అన్న నినాదంతో వెళ్ళారు. నిజంగా వెలగాలి. ఇంకొక ఏడాది అయితే ఆ లైట్లు కనబడే స్విచ్లు పెట్టారు, లైట్ పెట్టారు, మధ్యలో వైర్ అయ్యా, వైర్ అయ్యక ముందే తీసుకెళ్లిపోయారు. దేశం వెలిగిపోతుంది అనేటప్పుడు సీకటి కనబడింది, 10 ఏళ్ళు దూరం పెట్టారు. ఇప్పుడు ఆ మైనస్ చూసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో వస్తుందో సస్తుందో రాని అధికారం కోసం దేశ రాజకీయాలు వదిలేసుకుంటారు వాళ్ళు. టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఇప్పుడు ఈయన ప్రచారాలు ఈయన యాత్రలకు కూడా టీడీపీ ఏమైనా డిసైడ్ చేస్తుందో నేను నచ్చినాయుడు గారు చేసిన ప్రకటన. మేబీ నేను అట్లా అనుకోవట్లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మేము ఒక కమిటీ వేస్తాము అనేసి, ఆ పని చూడటానికి తెలుగుదేశం వైపు నుంచి అంటే వీళ్ళు అన్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ప్రాబ్లం లేకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కోసం ప్లాన్ చేసుకుని ఉంటారు. దాంతోపాటుగా ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో నిండుకు కనిపించాలంటే జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా, పవన్ కళ్యాణ్ దానికి నిండు కనిపించక్కర్లేదు, ఆల్రెడీ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని ఓన్ చేసుకోవాలంటే కమ్యూనిస్టుల ఫార్ములా ఫాలో అవ్వాలి తెలుగుదేశం వాళ్ళు. కమ్యూనిస్టులు మీరు చూస్తే కమ్యూనిస్టులు తెలుగుదేశం ఒక